జోక్యం చేసుకోవడం కానీ, కథ ఒక్కసారి తను విని లాక్ చేశాడంటే ఆ కథ మీద ఎంతో నమ్మకం ఉంటే కానీ తను కన్ఫామ్ చేయడు. తను ఒకటికి 4 సార్లు కథ విని చేస్తాడు. సో గోపి దగ్గర ఏంటంటే తను హీరోనే కాకుండా నిజంగా చాలా మంచి మనిషి. రీసెంట్గా తన అసిస్టెంటు హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను అని చెప్పగానే ఎంత అవసరం అని చెప్పేసి అడిగి తన వంతు సాయం తన అసిస్టెంట్కి చేశాడు అంటే ఎంత మంచి మనిషో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్లాంటి మంచి మనిషికి భగవంతుడు అందుకే హిట్లు ఇస్తూ ఉంటాడు. ఇట్టాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ అలాగే మా డైరెక్టర్, అలాగే మా నిర్మాత విశ్వప్రసాద్ గారు, నాట్ ఓన్లీ సినిమాస్, ఆయనది సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో ఉంది. అండ్ ఇది జస్ట్ ప్యాషన్ కోసం తప్ప ఆయన డబ్బుల కోసం కాదు.